ఇప్పుడు పెళ్లికి ముహూర్తాలు చూడకుండా ఎవరు కూడా అసలు నక్షత్రాలు ముహూర్తాలు చూడకుండా అయితే ఎవరు పెళ్ళిళ్ళు చేయట్లేదండి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి కనుక అబ్బాయి కన్నా ఏమాత్రం కొంచెం పెద్దదైనా కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు పెళ్లి చేయడానికి. నిజంగా ఇది తప్పంటారా? అబ్బాయి కంటే అమ్మాయి వయసు పెద్దదైతే చేయించా లేదా అంటున్నారు. అమ్మాయి వయసు అబ్బాయి కంటే పెద్దది ఉండకూడదు. ఎందుకని అంటే ఉదయకాలపు ఎండ, అదేవిధంగా సెవెన్ నుంచి వచ్చేటటువంటి పొగ, అదే కొవ్వొత్తి ఆరిపోయిన తర్వాత వచ్చే వాసన, రాత్రిపూట పెరుగు వేసుకుంటే అది, ఇవన్నీ కూడా దోషాలు చెప్పారు. కొన్ని పాపం అనే చెప్పారు. అవన్నీ ఎంతటి పాపమో అదేవిధంగా ఈ అబ్బాయి కంటే అమ్మాయి వయసులో ఎక్కువైతే వివాహం చేసుకుంటే అంతటి దోషాలు వస్తాయి. ఏమండి మరి రాత్రిపూట పెరుగంటే ఒకరోజు వేసుకుంటాం, ఇంకో రోజు మజ్జిగ పోసుకుంటాం, దానికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఉందండి, లేకపోతే కొవ్వొత్తి ఎప్పుడో ఒకసారి ఆర్పుతాము, లేకపోతే కనుక శవాన్ దగ్గరికి వెళ్ళటం అంటే ఎప్పుడో వెళ్తాము, ఇవన్నీ జరిగేది ఎప్పుడో ఒకసారే. మరి అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదైతే వాళ్ళు సంసార జీవితాన్ని గడుపుతారు, రోజు కూడా ఒకే చోట ఉంటారు, అవునా, నిత్యము కలిసి ఉంటారు. అది ఎంతటి పాపాన్ని ఉంటుందో మరి ఒక్కసారి ఆలోచించాలి. వీటన్నిటికీ పాపం వాటిలలో వాటిలను కూడా పెట్టారు, చేసుకోకూడదు. ఇవాళ మనం గమనిస్తే చాలామంది క్లాస్మేట్స్ ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్బాయి రెండేళ్ళు పెద్దవాడవచ్చు, లేకపోతే అమ్మాయి రెండేళ్ళు పెద్దదవ్వచ్చు, లేకపోతే సేమ్ ఏజ్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. కానీ పూర్వపు నుంచి ఉండేటటువంటిది ఏమిటంటే అబ్బాయికి అమ్మాయికి కూడా వయస్సులో వ్యత్యాసము 4 నుంచి 5 సంవత్సరాలు ఉండాలి, అవునా. ఎందుకని ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ఆలోచిద్దాము. అమ్మాయికి 11-12 సంవత్సరాల కల్లా రజోదోషం వచ్చేస్తుంది, అవునా. ఇంకప్పుడు అమ్మాయి ఏమిటి గర్భం దాల్చడానికి కూడా సిద్ధంగా ఉంది. అబ్బాయి మరి 17-18 ఏళ్ళు వస్తే కానీ అవకాశం లేదు, అవునా. మరి ఇది సైంటిఫిక్ రీజనేనా? అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు అబ్బాయి అమ్మాయి కంటే కూడా 5-6 కనీసం 4-5 సంవత్సరాలు ఇప్పుడు దాన్ని కొంచెం కుదించారు. 2-3 ఏళ్ల వరకే ఉండాలి, లేకపోతే కనుక మాకు ఆలోచనలో తేడా వస్తాయి అంటున్నారు. తప్పైతే ఏమి లేదు. అంటే ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, వాళ్ళందరూ 9-10 ఏళ్ల వయసు తేడాతో చేసుకున్నటువంటి వారు. ఇప్పుడైతే ఇప్పుడు లేదు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి 3-4 ఏళ్ల తేడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది కదా, కాబట్టి వాళ్ళు 2-3 ఏళ్ళు అంటున్నారు. అబ్బాయి కంటే కూడా అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో పెద్దదిగా ఉండకూడదు, అది దోషమే. ఎందుకని ఎటువంటి దోషం అంటే సైంటిఫిక్ రీజన్ ఒకటి చెప్పాను, ఆయుక్షేణం అంట. ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడాను ఆయుష్కి క్షీణిస్తూ ఉంటాయట. అది మరి రోజు గనక ఈ సంసారం చేస్తున్నటువంటి వాడి భర్త ఎవరైనా పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? బాగుండాలని. పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఏమనుకుంటుంది? భర్త ఆయుష్ కోరుకుంటూ ఉంటుంది, అంతే కదా. ఆ తర్వాత భర్త ఆయుష్, బిడ్డల యొక్క ఆయుష్, కుటుంబం యొక్క శ్రేయస్సు తర్వాతే మన గురించి ఆలోచిస్తాం, అవునా. ఇది మనం గట్టిగా చెప్పచ్చు, అవునా కదా. అంటే మరి ఇక్కడ మనకు తెలియకుండానే మనం చేస్తున్నటువంటి దోషము అని పిల్లలకి ఇప్పుడు మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 25 సంవత్సరాల వరకు ప్రపంచం రంగుల ప్రపంచం. ఈ వెలిసిపోయే రంగులు రా 25 ఏళ్ళ వరకు ఉండేటటువంటివి. ఇప్పుడు 25 రూపాయలు చీర కొన్నావు అనుకో వెలిసిపోతుందో మనకు తెలియదు. అదే 100 రూపాయలు పెట్టుకున్నావు అనుకో స్టాండర్డ్గా ఉంటుంది అని. అదేవిధంగా అంటే 100 ఏళ్ళకి పెళ్లి చేసుకోమని కాదు నేను చెప్పేది, 25 ఏళ్ల లోపల ఉండేటటువంటివి వెలిసిపోయే రంగులరా, మీకు తెలియదురా ఈ రంగుల ప్రపంచం రా అని చెప్తూ ఉండాలి. అది అబ్బాయికి అయితే గనక 15-16 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ సినిమా విజ్ఞానం అంతా బాగా ఎక్కువగా ఉందిలేండి, అందుకని మనం ఫ్రెండ్స్గానే ఉండాలి. అమ్మాయికి అయితే గనక 12-13 సంవత్సరాల నుంచే కూడా మనం, ముఖ్యంగా అమ్మాయికైతే తల్లి, అబ్బాయికైతే తండ్రి, ఫ్రెండ్లీగానే ఉండాలి. ఒకప్పటిలాగా బెత్తం పట్టుకొని తిరుగుతానంటే కుదరదు. అది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను అబ్బాయి వయసుతో అమ్మాయి వయసు తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు.